వెల్కమ్ టు మన హిందూపురం ఈ రోజు ఉదయం ఇరవై ఒకటి మే రెండు వేల ఇరవై ఒక వార్త దావాణంలా వ్యాపించింది ఒకే రోజు పదుల సంఖ్యలో కరోనా బాధితులు హిందూపురంలో బయటపడ్డారనేటువంటి వార్త హిందూపురం పట్టణంలో హల్చల్ చేసింది దీని పూర్వపరాలు ఎంత ప్రయత్నించినా కూడా ఎక్కడా అధికారికంగా సమాచారం అందలేదు ఇదే విషయమై మన హిందూపురం పార్లమెంటు సభ్యులు గోరంట్ల మాధవ్ గారిని వివరణ అడగగా ప్రభుత్వం ఎక్కువ కరోనా టెస్టులు చేసినందువల్ల ఎక్కువ కేసులు బయటపడే అవకాశం ఉందని ప్రజలెవరూ భయపడాల్సిన పని లేదని ప్రభుత్వం అందరికీ సహాయం చేసి చికిత్స అందించి వారిని బాగు చేస్తుందని మరింత బాధాకరమైన విషయం ఏమంటే హిందూపురం పట్టణం రెడ్ జోన్ నుంచి హాట్స్పాట్ గా మారింది అని చెప్పడానికి నిజంగా బాధపడుతున్నాం ఇదే విషయం ఎంపీ గారు కూడా చెప్పారు సార్ ప్రస్తుతము అంటే ఈరోజు హిందూపురంలో ఇరవై ఒకటో తేదీ దాదాపుగా ముప్పై కేసుల వరకు వచ్చాయనేసి ఒక స్పెక్యులేషన్ అంటూ నడుస్తుంది సార్ దీనిపై మీకు ఏమన్నా మన యొక్క పబ్లిక్ హెల్త్ నుంచి కానీ జిల్లా కేంద్రం నుంచి మీకు ఏమైనా వచ్చిందా సార్ ఇప్పుడు మనం బాగా గమనిస్తే ఈ దేశంలోనే అత్యధికమైన షాంపుల్స్ తీసుకోవడం కానీ టెస్టులు చేయడం కానీ మన ప్రభుత్వం చేస్తూ ఉంది ఎక్కడ ఈ దేశంలోనే ఎక్కడ ఇన్ని టెస్టులు చేస్తలేరు టెస్టులు చేస్తున్నాము కాబట్టి త్వరగా కేసులు కొన్ని పాజిటివ్ కేసులు బయటకు వస్తున్నాయి పాజిటివ్ వచ్చిన వెంటనే ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ వైద్య సిబ్బంది కానీ ఇమ్మీడియట్గా అప్రమత్తమై వారిని క్వారంటైన్ సెంటర్స్కు తరలించడము అన్ని జాగ్రత్తలు తీసుకుని వారికి వైద్యం వెంటనే మొదలు పెట్టడము పౌష్టికాహారాన్ని అందజేయడం అన్ని చేసి ఏ ఒక్కరిని కూడా సాగుబారిన పడకుండా వారిని రక్షిస్తున్నారు పాజిటివ్ కేసులు వస్తున్నాయని ఎవరు భయపడనక్కర్లేదు దయచేసి ఇది ఒక సింపుల్ రోగము ఎవరు కూడా భయపడనక్కర్లేదు జాగ్రత్త తీసుకుని దాంతో సహజీవనం చేయడానికి రెడీ అవ్వాలి ఎవరు కూడా సాగకుండా అన్ని రకాల జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటు తీసుకుంటుంది ఎవరు కూడా భయపడనక్కర్లేదు నేను తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ ఇంకొక విషయం సార్ ఇప్పుడు ప్రజెంట్ ఈ యొక్క కరోనా విపత్కర సమయంలో మన ప్రభుత్వం నిర్దేశించిన లాక్డౌన్లో భాగంగా పట్టణ ప్రజలు కొన్ని ఆంక్షలు ఉన్నాయి ఈ ఆంక్షల గురించి కనీసం ఒక గంట సేపు ప్రజలకు ఇదే విషయం ఎమ్మెల్సీ గారు కూడా అడిగాం సార్ వారు కూడా మీ అందరితో కోఆర్డినేషన్తో చెప్తామన్నారు ఒక వన్ అవర్ వారికి నిత్యావసర వస్తువులకి ఏమైనా అవకాశం ఉండేటట్లు జిల్లా అధికారులతో కానీ ప్రభుత్వంతో కానీ మీరు ఏమైనా మాట్లాడి హెల్ప్ చేయగలరా ఇప్పుడు నేను హెల్ప్ చేయాలని ఎస్పీ గారితో కలెక్టర్ గారితో నేను ఫిజికల్గా కలిసినప్పుడు మాట్లాడడం జరిగింది ఫోన్ ద్వారా కూడా మాట్లాడడం జరిగింది మన హిందూపురం పట్టణం రెడ్ జోన్ కూడా కాదు ఇప్పుడు హాట్స్పాట్గా మారి ఉంది కేసులను బట్టి వాళ్ళైనా ఏం చేస్తారు దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత వారిపైన ఉంది మనం కష్టం అనుకుంటాం వారు ప్రాణాలను మన మన ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత వారిపైన ఉంది అన్న భావన వారికి ఉంది అయినా కూడా కొన్ని సడలింపులు ఇవ్వండి సార్ చాలా బాధలు ఉన్నాయని చెప్తే ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తామని చెప్తున్నారు దాన్ని కొంత ప్రజలను ప్రజలకు కొంత సులభతరడం చేసి ప్రజలకు కొన్ని సౌకర్యాలను కూడా కల్పించి జాగ్రత్తగా ముందుకు వెళ్తామనే మాటను వాళ్ళు తెలియజేస్తున్నారు వెహికల్స్ను సీజ్ చేయడం కానీ కొంతవరకు తగ్గిస్తామని చెప్పడం జరిగింది సీజ్ చేసిన వెహికల్స్ను కూడా తొందరలోనే లీగల్గా ఇస్తామనే మాటను కూడా తెలియజేస్తున్నారు ఎక్కడికక్కడ షాపులను కూడా ఎక్కువ షాపులను కూడా ఓపెన్ చేయడానికి కూడా వారు మార్గాలను సుగమం చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ ఇంకొక ఇం ఇంకొక అంటే మాకు ఛానల్కి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్లో ఇంకొక విషయం వచ్చింది సార్ ప్రభుత్వము ఏదైతే సహాయం అందజేస్తుందో ప్రతి ఒక్క పేదవారికి అందడం లేదు కొన్ని చోట్ల గ్యాప్స్ ఉన్నాయంటున్నారు సార్ ఆ గ్యాప్స్ని మీ యొక్క నెట్వర్క్తో ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తారు సార్ ఖచ్చితంగా మన వాలంటరీ వ్యవస్థ ద్వారా బియ్యం అందించేటప్పుడు వాలంటరీ వ్యవస్థ ద్వారా ఎవరికి ఏ మనిషికి అందాలన్న వ్యక్తులకి ఇంటికి పోయి అందజేస్తున్నారు వెయ్యి రూపాయల డబ్బులు ఇవి ఇచ్చేటప్పుడు కూడా ఖచ్చితంగా ప్రతి మనిషికి అందే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు ఒకటి అర ఎక్కడైనా అందలేదంటే అవి మా దృష్టికి తీసుకుని వస్తే ఖచ్చితంగా వారికి కూడా న్యాయం చేసే విధంగా ముందుకెళ్ళడానికి మేము ప్రణాళికను కూడా సిద్ధం చేసుకుని ఉన్నాం ఎవరు కూడా మాకు రాలేదు ప్రభుత్వం నుంచి రావాల్సిన లబ్ధి రాలేదు అన్న విషయం మాకు తెలియజేస్తే ఇమ్మీడియట్గా వారికి కూడా మేము లబ్ధిని చేకూర్చే విధంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం కాబట్టి పట్టణ ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలియజేసుకుంటూ ఇక మరిన్ని విశేషాలని నెక్స్ట్ వీడియోలో మీకు అందజేస్తాం